స్థూల్యత తగ్గుతుందా? సెల్ ఫోన్ వాడకం మూలంగా గుండె లయ తప్పుతుందా? సెల్ ఫోన్ వాడకంతో వచ్చిపడే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు వందల ముప్పై కోట్లు. జూన్ 2009 నాటికి ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ వాడకందారుల సంఖ్య ఇది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో నేడు సెల్ ఫోన్ దర్శనమిస్తోంది. సెల్ ఫోన్ వాడకం అనేది క్రమంగా ఒక వ్యసనంగా తయారవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా సెల్ ఫోన్ను అతిగా వాడడం వల్ల ప్రధానంగా 7 రకాల ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, వీర్య కణాల సంఖ్య తగ్గడం, పిల్లలు అవకరాలతో పుట్టడం, డిఎన్ఏ డ్యామేజ్ కావడం వల్ల పార్కిన్సన్స్, అల్జీమర్స్ లాంటి జబ్బులొచ్చే అవకాశం పెరగడం, పిల్లల్లో ప్రవర్తనా లోపాలు రావడం, క్యాన్సర్లొచ్చే ప్రమాదం పెరగడం లాంటి ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్య సర్వేలు చెబుతున్నాయి. ఒక సెల్ ఫోను పూర్తిగా అది పనిచేసినప్పుడు ఒక నిమిషానికి 22 వాట్స్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేసి 30 డెసిబెల్స్ వరకు కూడా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పూర్తిగా అది సిగ్నల్ ఉన్నప్పుడు 30 డెసిబుల్స్ అంటే మన మొండా మార్కెట్లో బాగా బిజినెస్ టైంలో వచ్చేంత సౌండ్. మీరు ఒకసారి ఆలోచించండి, గంటలు గంటలు, మంత్స్ మంత్స్, ఇయర్స్ ఇయర్స్, ఎన్నో ఇలా సంవత్సరాలు తడబడి మనం వాడుకునే నాయిస్ పొల్యూషన్, శబ్ద కాలుష్యము మన చెవిని చాలా వరకు డ్యామేజ్ చేస్తాయి. ఎంత గొప్ప పెద్ద పెద్ద ఫోన్లు అయితే అంత ఎక్కువ రేడియేషన్ ఉంటుంది, ఎంత పాత ఫోన్ ఎక్కువైతే దాంట్లో ఎక్కువ రేడియేషన్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. జేబులో పెట్టుకోవడం వల్ల మన గుండెకి సంబంధించిన ఎలక్ట్రికల్ కండక్టివిటీని డిస్టర్బ్ చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మెటల్ వస్తువులు ఉన్నవాళ్ళు గుండెలో, తర్వాత అంతేకాకుండా గుండె యొక్క రిధమ్ని నియంత్రించే కొన్ని మెషిన్స్ కూడా మనం గుండెలో ఇంప్లాంట్ చేస్తాం, వాటి దగ్గర ఉన్నప్పుడు సెల్ ఫోన్ చాలా మంచిది కాదు. రెండవది, మనం పాకెట్లో, లోవర్ పాకెట్లో పెడితే అవి బీజకోశాలకి, టెస్టిస్కి చాలా దగ్గరగా ఉంటాయి. బాయ్స్కి స్పర్మ్ సెల్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంది, వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. బ్లూటూత్, ఇయర్ ఫోన్, సెల్ ఫోన్ వాడకంతో వీటి వాడకం కూడా అదే స్థాయిలో పెరిగింది. ఎక్కువగా సెల్ ఫోన్లో మాట్లాడడం వల్ల అంతర్చెవి భాగాలు దెబ్బతిని హై ఫ్రీక్వెన్సీ వినికిడి లోపాలు తలెత్తే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. హై ఫ్రీక్వెన్సీ వినికిడి లోపం అంటే ఎస్, ఎఫ్, జెడ్ లాంటి అక్షరాలు సరిగ్గా వినిపించకపోవడం, సెల్ ఫోన్ అతిగా వాడడం వల్ల చెవిలో వేడిగా ఉండడం, చెవిలో బ్లాక్ అయినట్టు ఉండడం, చెవిలో మోత వినిపించడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అకస్టిక్ న్యూరోమా అంటే చెవికి సంబంధించిన ఈ ట్యూమర్ మొట్టమొదటిసారిగా గమనించినప్పుడు అది సెల్ ఫోన్ వల్లనే వచ్చింది అని నిర్ధారించడం జరిగింది. మన తల సైజుని బట్టి, వయస్సుని బట్టి, మనం వాడే ఎన్ని గంటలు మనం సెల్ ఫోన్ని వాడతాం, వీటన్నిటి విషయాల మీద డిపెండ్ అయ్యి ఒక మనిషికి అకస్టిక్ న్యూరోమా సంబంధిత ఎన్నో రకాల ట్యూమర్స్, చెవికి మెదడుకి సంబంధించిన ట్యూమర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. రెండవది హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపీడనం. అధిక రక్తపీడనానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అధికంగా బరువు ఉండడం, చాలా ఒత్తిడికి లోనవడం, ఉప్పు ఎక్కువగా తినడం, తర్వాత నిద్ర సరిగా లేకపోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఇవన్నీ ఎలాగూ మనకు హైపర్ టెన్షన్ని కలుగజేస్తున్నాయి తక్కువ వయసులోనే. కానీ వీటితోటి చాలా తీవ్రమైన కారణంగా పరిగణిస్తున్న ఈ సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ వల్ల చాలా తక్కువ వయసులోనే హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది అని టెలవీవ్ యూనివర్సిటీ నుంచి చాలా పెద్ద స్టడీ రిలీజ్ అయింది. అంతేకాకుండా దాదాపు 54% మంది మనుషులకు సెల్ ఫోన్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయని కూడా పరిశోధనలు తెలియపరుస్తున్నాయి. 20 సంవత్సరాల తక్కువ వయసులో సెల్ ఫోన్ వాడేవాళ్ళకి వీటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పదే పదే ఎన్నోసార్లు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా తక్కువ వయసులో సెల్ ఫోన్ మనము వాడడం మొదలు పెడితే తప్పకుండా ఎక్కువగా క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ కూడా ఆరోపిస్తున్నారు. పిల్లలకి, ముఖ్యంగా టీనేజర్స్కి, లేడీస్కి సంబంధించిన సెల్ ఫోన్ వాడకంలో వాళ్ళు ఎన్నోసార్లు ఛార్జ్ పెట్టి కూడా అలాగే వాడుకుంటారు, వైర్ పెట్టి.
సిగ్నల్స్ అందని ప్రదేశాల నుంచి, ముఖ్యంగా ఊర్ల గ్రామాల్లో ఉండేవాళ్ళు, సెల్లార్లో పనిచేసేవాళ్ళు, ఏదైనా సరే బిల్డింగ్లో ఎక్కడైతే మన సిగ్నల్ వీక్గా ఉంటుందో అక్కడ దీని మన శరీరం మీద కలిగే ప్రమాదం చాలా ఎక్కువ. ఎందుకంటే దీని సిగ్నల్స్ తక్కువగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఎక్కువగా మైక్రోవేవ్స్ని లాక్కోవడానికి చాలా ఎక్కువగా ప్రయత్నిస్తుంది. దీనివల్ల మన చెవి మీద, మెదడు మీద, మన శరీరం మీద ఎక్కువగా రేడియేషన్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో సిగ్నల్ తక్కువ ఉన్న చోట్ల ఎక్కువసేపు మాట్లాడకూడదు. అయితే చాలామంది సెల్ ఫోన్కి బ్లూటూత్ వాడుకోవడము లేదా ఇయర్ ఫోన్స్ వాడుకోవడం కూడా గమనిస్తారు. బ్లూటూత్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఫోన్. మీకు ఇక్కడే రిసీవర్ ఉంటుంది, ప్లస్ దాదాపు సెల్ ఫోన్ని చెవిలో పెట్టుకున్నంతే. సో బ్లూటూత్ వాడినంత మాత్రం మీకు పెద్దగా రేడియేషన్లో ఏం మార్పు రాదు. హ్యాండ్స్ ఫ్రీ కేబుల్స్ వైర్స్ పెట్టుకున్నందువల్ల కొంతవరకు రేడియేషన్ ఉండదు, కానీ శబ్ద కాలుష్యం మాత్రం తగ్గదు. గంటల